వెల్కమ్ టు మాస్టర్ టీవీ బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీలు నేను చాలా చూస్తూ ఉన్నాం చిట్ ఫండ్ కంపెనీలు అంటే చాలా కొన్ని కంపెనీలు మాత్రమే ట్రస్టెడ్గా ఉంటాయి చాలా వరకు ఏదో ఒక టైంలో నష్టాలకి వెళ్ళి బోర్డు తిప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ క్రమంలో తాజాగా నిన్న జరిగిన ఒక సంఘటన చాలా పెద్ద మొత్తంలో చిట్స్ అమౌంట్స్ తీసుకొని పరాలైనటువంటి ఒక సంస్థ గురించి మనం వార్తల్లో వింటున్నాం అదే శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ సో దీనికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మన ఆఫీస్కి వచ్చారు శ్రీ దాసరి విజ్ఞాన్ గారు వారితో మాట్లాడి మరింత వివరాలు డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమండి ఏమిటండి ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి ఏంటి వాళ్ళ వైఫ్ ఎవరైతే తన ఒక వేరే ఒక కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో పనిచేయడం నుంచి వాళ్ళని డైవర్ట్ చేయడం ఇదంతా ఒక సినిమాటిక్గా ఉంది ఇది ఒక ప్లాన్డ్ క్రైమ్ లాగా అనిపిస్తుంది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అయితే బేసిక్గా చెప్పాలంటే చాలామంది చిట్టీలు వేసేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉంటాయండి చిట్టిలు ఆంధ్రలో చాలా తక్కువ ఎక్కడో రేరుగా వేస్తారు కానీ తెలంగాణలో ఇప్పుడు ఈరోజు కూడా ఈ చుట్టుపక్కల మనం మీరు ఎక్కడ ఏ టెటరీ చూసినా మీ ఈ లైన్లో చిట్టీలు ఎక్కడ వేస్తారంటే పలానా వేస్తుంది పలానా ఆవిడేసి పది మంది చూపిస్తారు అంటే వీళ్ళకి ఏంటంటే డబ్బులు దాచుకోవాలి ఒక్కసారిగా డబ్బులు వస్తే ఏదైనా కొనుక్కోవాలి సడన్గా ఏమైనా అవసరం వస్తే మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలి పొదుపు చేయాలి అనుకునే వాళ్ళకి చిట్టీలు ఒక ఐదు ఉంటుంది ఇంట్లోనే దాచుకోవచ్చు కానీ ఏదో రోగంలో టెంప్ట్ అవుతాం ఏదో ఒక రోజు బ్యాంక్లోనూ దాచుకోవచ్చు కానీ ఏదో రోజు అదేమో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాడు ఇప్పుడు ఇవ్వడు వాడు ఎప్పుడో ఇస్తాడు ఎందుకు వచ్చినా కూడా ఎప్పుడైనా సరే అవసరానికి చిట్టీలు అనుకూలంగా ఉంటాయి వీళ్ళందరికీ అండ్ మనుషుల్ని నమ్మే తీరిపోయింది ఉడాయిస్తున్నారు జనాలు కొంతమంది సరే ఇంక ఇవ్వట్లేదు అని మనుషుల్ని నమ్మకుండా కంపెనీ అయితే బాగుంటుంది కదా అని పెద్ద పెద్ద కంపెనీలను చూసుకునేవాళ్ళు టీవీలో కూడా రోజు యాడ్లు వచ్చేవి కపిల్ చిట్ ఫండ్స్ రామోజీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆ చిట్ ఫండ్ ఈ చిట్ ఫండ్ దాంట్లో కొంతమంది వేస్తారు ఇకపోతే రామోజీరావు మార్గదర్శి కంపెనీ మీదే మొన్న అంత పెద్ద కేసులు కేసులు నడిచాయి అయితే అంత పెద్ద పెద్ద కంపెనీలకే ఇట్లా ఉన్నాయి కదా కంపెనీలు కూడా వీళ్ళకి నమ్మకం పోయింది ఇక ప్రైవేట్ కంపెనీలు చాలా చేతులు అయితే భవిత స్త్రీలు గివిత శ్రీలు ఏవో చాలా చాలా బోర్డులు తిప్పేశాయి అన్ని చిట్ ఫండ్స్ బోర్డులు తిప్పేసేసరికి జనాలకి ఇంకా చిట్స్ మీద నమ్మకమే పోయింది కానీ దాచుకోవాలి ఎక్కడ దాచుకోవాలి చిట్టు చేయాలి బా మంచిగా చేయాలి నమ్మకమైన మనిషి దగ్గర చేయాలి అనుకునేవాళ్ళు ఇకపోతే వీళ్ళందరు కస్టమర్లు ఒక బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వస్తారు కదా బ్యాంక్ మేనేజర్ అంటే అందరికీ ఒక గౌరవం ఉంటుంది ఎందుకంటే లోన్లు ఇవ్వాలన్నా వాళ్ళే ఏదన్నా మనకి బెనిఫిట్ చేయాలన్నా వాళ్ళే అసలు నవ జడ్జి తర్వాత నమ్మేది బ్యాంక్ మేనేజర్ నండి జనాలు బాగా చాలా బాగా నమ్ముతారు ఒక కోర్టులో జడ్జి తర్వాత అయితే పైగా బ్యాంక్ మేనేజర్ లేడీ అయ్యి చాలా బాగా మాట్లాడుతూ పక్కనే ఇక్కడే ఉండేది అందుబాటులో ఉండే ఆవిడైతే ఇంకా చాలా బాగా క్లోజ్ అయిపోతారు ఈవిడ నిమ్మగడ్డ వాణిబాల వాళ్ళ హస్బెండ్ మేక నేతాజీ ఇట్లా కొడుకున్నాడు శ్రీహర్ష నిమ్మగడ్డ వాణిబాల అని ఎందుకన్నారంటే ఆమె ఇంటి ఆమె ఇంటి పేరు ప్రకారంగా కే కేసు నమోదైంది కాబట్టి అలా పెట్టారు ఈయన పెళ్ళారు ఈమె కూడా మేకవాణి బాలే అయిపోతుంది వీళ్ళు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చి హైదరాబాద్ మన సైదాబాద్లో నుంచో ఉంటున్నారు ఈవిడ అక్కడే బ్యాంక్ మేనేజర్ ఏది టీ స్కాబ్లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఈవిడ బ్యాంక్ మేనేజర్ మంచి రోజు కస్టమర్లు చేయరు మేడం నమస్తే ఇదేంటది అంటే కాదండి మీరు పని చేయండి ఈ బ్యాంకులో పర్వాలేదు మీరు దాచుకుంటున్నారు కరెక్టే మేడం మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చామని ఒకటి వస్తుంది ఎవరో ఏం చేస్తారు మీకు రెండు రూపాయల వడ్డీ వస్తుంది అదే నువ్వు అక్కడ పెట్టావు అనుకో ఇట్లెళ్ళి అటు వెళ్తే చాలు అక్కడే ఒకటి ఆఫీస్ ఉంటుంది తెలిసిన వాళ్ళే మందే పర్లే నమ్మకం నేను కూడా అక్కడే పెట్టా వాళ్ళ దగ్గర పెట్టావు అనుకో నీకు మంచి డబ్బులు వస్తాయి బాగా సంపాదించుకోవచ్చు వడ్డీ ఎక్కువ వస్తుంది నువ్వు వెంటనే బిజినెస్ తెరుచుకోవచ్చు ఇంకా ఇంకా ఏమైనా కొనుక్కోవచ్చు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు ఇలాంటివన్నీ చెప్పేది అవును బ్యాంకు మేనేజరే చెప్తుంది ఇదేముంది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంకు నుంచి మీకు చెప్పేది ప్రైవేట్ బ్యాంక్ ఏ ఉండదమ్మా మీకు బెనిఫిట్లు ఏం నేను ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ బ్యాంకులు వేస్ట్ పోస్ట్ ఆఫీసులు బ్యాంకులను నమ్ముకునే రోజులు ఇవి కాదండి మేము బ్యాంకు మేనేజర్గా చెప్తున్నా అర్థం చేసుకో అవును బ్యాంకు మేనేజరే చెప్తుంది కరెక్టే నా కోసం చెప్పింది మేడం ఎంత మంచిదో అని చెప్పేసి ఆ పది పది లక్షలో ఐదు లక్షలో తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్న చేతులు దులుపుకొని వచ్చాడు అలా ఈవిడ ఎప్పటినుంచో పనిచేస్తుంది కదా అండ్ ఈవిడ స్టాఫ్ ఆవిడ ఉండే ప్యూను వాళ్ళ దగ్గరుండే క్యాషియర్లు వీళ్ళ దోస్తులు వీళ్ళ కాలనీ వాసులు వాళ్ళు వీళ్ళు అందరి దగ్గర కలిపి బ్యాంక్ వచ్చే కస్టమర్లు మెయిన్ టార్గెట్ ఐదు వందల పదిహేడు మంది దగ్గర కనీసం ఒక రెండు వందల కోట్ల వరకు జమ చేసింది చక్కగా రెండు వందల కోట్లు జమ అయిన తర్వాత వీళ్ళకి ఎందుకో ఇవ్వబోద్దాం అట్లా జనాలకి రిటర్న్ అంత జమ అయింది మరి దాన్ని ఏమైనా చేసుకోవాలి కదా ఏం చేసింది అసలు బ్యాంక్ మేనేజర్ జాబ్ వదిలేసి ఆ హస్బెండ్ ఆ ప్రాపర్టీకి బట్టి అంతా వదిలేసి మరి ఏం చేసుకుంటారో రెండు వందల కోట్లతో ఇక దొరకమనుకుంటారో ఏంటో తెలియదు కానీ దేశం విడిచిపెట్టి ఫరారు వీళ్ళు దేశం దాటిపోయారా ఆంధ్రప్రదేశ్కే వెళ్ళారా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళారు లేదంటే అసలు వీళ్ళు కూడా బాధితులైనా వీళ్ళకి తెలియకుండా వీళ్ళ చిట్ నుంచి డబ్బులు ఇంకెవడతుకుపోయాడా అది భరించలేక వీళ్ళు తప్పించుకున్నారా ఈ విషయాలన్నీ ప్రజెంట్ ఇంకా బయటికి రాలా కానీ ఒక జనాలకు మాత్రం అంటున్నారు చూసే బోర్డు దిప్పేస్తుంది కంపెనీ మాత్రం దివాలా తీసింది ఇది మాత్రం నిజం అంటే కారణాలు మాత్రం అనేకం అంటే ఇప్పుడు వీళ్ళ మనం జరిగింది కదా వీళ్ళే నిజంగా ఎత్తుకెళ్లారని కూడా మనం అనుకోలేం ఇప్పుడు మన ఇద్దరం తెచ్చి నమ్మకం డబ్బు ఇక్కడ పెట్టుకున్న అటు తిరిగేసరికి పోతే మనం కూడా భయానికి పారిపోవచ్చు అదే వీళ్ళ ఈ యొక్క ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో ఈ డిపాజిట్స్ కంపెనీ అకౌంట్లో నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని వార్త వేరే వేరే కుటుంబ సభ్యులు అంటే ఎప్పుడే రొటేషన్ దాన్ని కూడా రొటేట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నీకు అధిక వడ్డీలకు వీళ్ళు రొటేట్ చేసి నెలకు పది రూపాయ పది రూపాయల వడ్డీ పదిహేను రూపాయల వడ్డీ వీళ్ళకేమో ఐదు రూపాయలే ఇవ్వాలి అసలు చిట్టే వాళ్ళకి వడ్డీలు ఇవ్వరు బేసికలీ వాళ్ళు ఎంత జమ చేశారో కొన్ని నెలలకి అవి చూసి మళ్ళీ అంతే ఇస్తారు వాడికి నెంబర్ వస్తుంది వాడు అదృష్టం బాగుంటే తొందరగా వస్తే అదృష్టం బాగా ఇరవై ఏడు నెలలకు వస్తాయి ఆ అంతే కాకపోతే ఇక ఇదేంటంటే వీళ్ళు దాన్ని తీసుకెళ్లి వడ్డీలకు తిప్పి 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 అధిక మొత్తంలో ఏదో చేసేసరికి ఎందుకో మరి రెండు వందల కోట్లతో ఉడాయించాలని ఎందుకు అనిపించిందో తెలియదు ఇప్పుడు దొరికితే పరువు పోతుంది సిగ్గులు పోతుంది అండ్ ఆ పిల్లోడికి జీవితం ఉండదు వీళ్ళ కొడుక్కి నీకు సమాజంలో గౌరవం అంతా పోయింది ఇన్నాళ్ళు నిన్ను బ్యాంక్ మేనేజర్ మేనేజర్ అమ్మా మేనేజర్ అమ్మానోళ్ళందరూ చీయ అది దొంగ అంటారు లే ఉన్న ఉద్యోగం పోయినా ఇది చాలా మంచి ఉద్యోగం అండి బ్యాంక్ మేనేజరు అసలు ఇంకా చెప్పాలంటే నువ్వు మీ చుట్టాలందరికీ లోన్లు ఇప్పించవచ్చు చాలా చాలా చేయొచ్చు మంచి ఉద్యోగం అది నీ వల్ల పది మంది బా బాగుపడతారు సమాజంలో నీ గౌరవం కూడా ఉంటుంది మరి నువ్వు చేసిన ఈ చిన్న పనికి రెండు వందల కోట్ల పనికి వంద కోట్లకే కవిత తయారు చేయలేవుతాయి మరి నిమ్మగడ్డ ఈ విడ రెండు వందల కోట్లతో ఎక్కడికి వెళ్ళుద్దో చూడాలి మనం ఓకే ఇది అండి ఈ యొక్క చిట్ ఫండ్ బోర్డు తిప్పేసిన కథ సో ఇంకేం జరగబోతుందో చూడాలి అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ